ఏంటో ఈ ప్రపంచం? ప్రేమలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు, అసహనాలు, ఆశ్చర్యాలు, ఇలాంటి వాటి మధ్య నలిగిపోతుంది. నా దృష్టిలో మాత్రం ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసేది ప్రేమ మాత్రమే బాస్. కానీ ఆ ప్రేమని ఎలా చూపించాలో అర్థం కాక మన ప్రేమికులు నానా కష్టాలు పడుతున్నారు. అలాంటి కష్టాల్లో ఉన్న ఇద్దరు ప్రేమికుల కథ మై యు ఆర్ మై ఆటోగ్రాఫ్. నీ చిరునవ్వు తప్ప నాకు ఇంకేం సంతోషం వద్దు. నీ గుండె చప్పుడు తప్ప నాకు ఇంకేం వినపడదు. ఐ హేట్ యు కార్తీక్. ఆఫీస్ రావట్లేదని 2 రోజుల నుంచి తెగ తొప్పేస్తున్నారు. ఇంతకీ నువ్వు ఆఫీస్కి వస్తావా రావా? హలో రే కార్తీక్, వినపడుతుందా? యా, విల్ ట్రై టు కమ్ టుడే. ఓకే, దెన్ కమ్ సూన్. ఓకే, యా, బై. బై. కళ్ళంటే ఇవ్వ. హలో సార్, మీకు కూడా ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఇజ్ ఇట్ రేడియో స్టేషన్? యా, చెప్పండి. యా, ఐ హావ్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ యాజ్ వెల్. ఓ, ఓకే సార్, చెప్పండి. దోస్ ఆర్ మై కాలేజ్ డేస్ అండ్ హర్ నేమ్ ఈజ్ అను. వెయిటర్, బంగారం ఇంకా ఆర్డర్ ఇచ్చావా లేదా? ఏంటి, నువ్వు ఇక్కడ వెయిటర్గా పనిచేస్తున్నావా? మా ట్రయల్స్ అయితే మేము చేసుకుంటామండి, కొబ్బరితారేంటి అలాగా? ఇంకేం విశేషాలు? విశేషాలు ఏం లేవు, కానీ నా వెంట తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. అదేంటమ్ముడు అంత మాట అనేసింది?
ఇలా అయితే ఎలా బంగారం? ఏదో ఒకటి ఆలోచించు నా గురించి. మరి ఏంటి బంగారమా? ఇప్పుడు బంగారం అని పిలుస్తారు, వెళ్ళి తర్వాత టార్చర్ చూపిస్తారు. టార్చర్ అంట భయ్యో? అవును, ఏమన్నావు? పెళ్ళి తర్వాత టార్చర్? ఓ, అయితే ఓకే అనమాట నీకు. ఏంటి ఇప్పుడు నీ లవ్ యాక్సెప్ట్ చేసి సినిమాలకి షికార్లకి పబ్బులకి తిరగాల? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్రేమిస్తే పార్టీలకి పబ్బులకి సినిమాలకి షికార్కి తిరగిన అవసరం లేదు. జస్ట్ నన్ను పెళ్లి చేసుకుంటే చాలు బంగారం. ఇంతకీ నా పేరు తెలుసా? నా పేరు అనురాధ. మనకు పేరుతో సంబంధం ఉంది బంగారం. పెళ్లి కార్డులో వేయాల్సింది అదే పేరు కదా. బాగా బిజీగా ఉన్నట్టున్నావు కదా, డిస్టర్బ్ చేశాను నేను నిన్ను? నో నో నో, అలా ఏం లేదు. ఎవరతను? ఆ రోజు బేకరీలో చూసాం కదా తని. బేకరీలోనా? ఆ అప్పుడు. అప్పటి నుంచేనా? ఏంటి అప్పటి నుంచేనా? అదే కార్తిక్, నువ్వు టూ మచ్గా మాట్లాడుతున్నావు. మరి నేను రాగానే తనెందుకు పంపించావు? అది నా పర్సనల్. పర్సనలా? నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను కార్తిక్, కానీ ఇలా అపార్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. I hate you, Karthik. Goodbye. Just get out of my life. Get out of my life. Get out of my life. కార్తిక్, కార్తిక్ ఏంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది, ఫ్లాట్కి వెళ్తే లాక్ వేస్తుంది. అసలు ఎంత వెతకాలి నిన్ను? కార్తిక్, అసలు ఏంటా నీ ప్రాబ్లం? కార్తిక్, నీ ప్రాబ్లం ఏంటి అసలుకి? నా ప్రాబ్లమా? చెప్తే పోయేది కాదురా నా ప్రాబ్లం. అవునా? చెప్పరా, ఇప్పుడు నువ్వు చెప్పాలి, నేను వినాలి. చెప్పు. మోసపోయారా? ప్రేమిస్తానని చెప్పి మోసం చేసిందిరా? రే కార్తిక్, ఈ రోజుల్లో అమ్మాయిలు ఆ రోజుల్లో లేరురా. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు నా మాట. ఏని ఈ లవ్ గివ్ అన్నీ వదిలేసాయి. ఆ అమ్మాయిది అలాంటి క్యారెక్టర్ కాదురా, తను చాలా మంచిదిరా. అవునా? చేరా ఫోన్ తనకి. చేస్తారా ఫోన్? చెయ్. ది సబ్స్క్రైబర్ ఈస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్. స్విచ్ ఆఫ్ అని వచ్చిందిరా కదా? వచ్చింది కదా. అమ్మాయిలందరూ ఇంతేరా? నా మాట ఏని పదయిక. Wish you happy birthday.
కార్తిక్, నువ్వు నన్ను తిట్టావని కోపంగా లేదు, కానీ బాధగా ఉంది. నేను నీతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో ఈ డైరీలో రాశాను. వాడు ప్రపోజ్ చేసిన ఆ క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. పైకి ఇష్టం లేదని చెప్పినా నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాడితో నడుస్తుంటే ఆ క్షణం నన్ను నేను మర్చిపోయాను. నువ్వు నా దగ్గర లేవన్న బాధని నా గుండె నిండా దాచుకొని జీవితాన్ని గడిపేస్తాను. కార్తిక్, కార్తిక్ అంటే ఒక పేరు కాదు, కార్తిక్ అంటే నా జీవితంలో అతిపెద్ద సంతోషం. ఏడడుగులు నీతో నడవాలి, నీ చేతుల్లో ప్రపంచాన్ని మర్చిపోవాలి. నువ్వు నన్ను ప్రేమించట్లేదని నేను నిన్ను ప్రేమించడం ఆపలేదు కార్తిక్. ఒకప్పుడు నేను నీతో ఉండేదాన్ని, కానీ ఇప్పుడు నా మనసు మాత్రం నీ దగ్గర ఉంది. ఐ మిస్ యూ కార్తిక్. సో దట్ ఈస్ మై గ్రేట్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. నీదేమన్నా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ? ఆర్ ఐ ఇడియట్? మై గాడ్, ఇస్ ఇట్ యు? అను? అను కాదు, అనురాధ. I wanna meet you. Come to our favorite spot. అక్కడే ఉండు, అక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను, అక్కడే ఉండు. సారీ చెప్పాల్సింది నువ్వు కాదు, నేను అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. అను ప్లీజ్, నువ్వు ఏడవకే, నువ్వు ఏడిస్తే నేను చూడలేనే. ఫైవ్ ఇయర్స్ నుంచి మర్చిపోకుండా ఎలా ఇలా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తారా? అందరు అబ్బాయిల గురించి నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇలాగే లవ్ చేయడం వచ్చు. ఐఎమ్ సో లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ రా ఫర్ బీయింగ్ అండర్స్టాండింగ్. ఆ రోజు అనుమానించి వెళ్ళినప్పుడు అందరు అబ్బాయి లాంటి వాడివి అనుకున్నాను, కానీ తర్వాత ఆలోచిస్తే తెలిసింది నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావని. అను, నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానే. చెప్పు. ఏంటి? విల్ యూ మ్యారీ మీ? వాట్? వాట్ అంటే వాట్? పెళ్లి చేసుకునేది ఉందా లేదా? లేకపోతే మళ్ళీ వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోరా? వెళ్ళిపో. వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోతారు, ఇప్పుడు వెళ్ళిపోతారు. ఇప్పుడు మేమే సఫర్ అవ్వాలా? సరే, కానీ ఇంకేంటి విశేషాలు? You are my